Telangana Mantri Mallareddy ki National Assessment and Accreditation Council shock ichindi. Pramukha Prabhutva Ranga Samstha Bharat Heavy Electrical Limited, private telecom samstha Airtel, IT company S Technologies Perita nakli patralu samarpinchinandaku ee cheriya teeskundi. Ee nirnayata Rangareddy Jilla Maisammagudaloni MRCE ki 5 ela varaku NAAC gurtimpu labhinchadu. చివరిసారిగా 2018లో ప్రకటించిన NAAC గ్రేడింగ్ లో ఈ కళాశాలకు B++ గ్రేడింగ్ కేటాయించారు. A++ గ్రేడింగ్ సాధించాలన్న లక్ష్యంతో సెల్ఫ్ స్టడీ రిపోర్ట్లో MRCE తప్పుడు పత్రాలను సమర్పించింది. బోధన, పరిశోధన, సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాల ఆధారంగా NAAC ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గ్రేడింగులు ఇస్తుంది. ప్రవేశాలు పొందే ముందు విద్యార్థులకు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేపట్టే ముందు కార్పొరేట్ కంపెనీలకు NAAC గ్రేడింగే ప్రమాణికం. ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలతో పాటు ఉన్నత విద్యా సంస్థలకు NAAC ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గ్రేడింగ్ కేటాయిస్తుంది. కనీసం 2 బ్యాచ్లు పూర్తి చేసుకున్న లేదా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న విద్యా సంస్థ NAAC గుర్తింపులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తుండటం, అర్హత కలిగిన బోధకులు, పరిశోధనలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఎంఎస్సీలతో ఒప్పందాలు తదితర అంశాల ఆధారంగా క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ల యావరేజ్ను కూడా 3 దశల్లో కేటాయిస్తారు. మొదటి దశలో విద్యా సంస్థలే ఎస్ఎస్ఆర్ను సమర్పించాలి. ఇందులో కళాశాల బలాలు, ప్రత్యేకతలు వివరించాలి. వీటి ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 2019 డిసెంబర్ 13న సమర్పించిన ఎస్ఎస్ఆర్లో 3 ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ పత్రాలు సమర్పించిందని NAAC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ్ కాలేజీకి రాసిన లేఖలో తెలిపారు. ఆయా సంస్థల లెటర్ హెడ్లు, స్టాంపులు, సంతకాలు నకిలీవని తేలిందని ఆయన స్పష్టం చేశారు. కళాశాల సమర్పించిన ఎస్ఎస్ఆర్ను తిరస్కరించామని, కళాశాలను బ్లాక్ లిస్టులోకి చేర్చామని తెలిపారు. దీంతో 5 ఏళ్ల పాటు NAAC గుర్తింపు ఉండదని వివరించారు. నిన్న NAAC ఈ వివరాలను తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అలాగే ఎస్ఎస్ఆర్లో నకిలీ పత్రాలు సమర్పించారన్న అనుమానంతో నగరంలోని మరో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీపైన NAAC విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.